బుల్టెన్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. యాదాద్రి చోటుప్పల్లో మినీ వ్యాన్ బోల్తా పడింది. అయితే అతి వేగమే దీనికి కారణమంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక బోల్తా పడిన నేపథ్యంలో అందులో ఉన్న సరుకు కూడా మొత్తం రోడ్డు పాలైంది. కిది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి రాము ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో చేపల లోడుతో ఒంగోలుకు వెళ్తున్నటువంటి ఒక మినీ వ్యాన్ పల్టి కొట్టింది. దీంతో అందులో ఉన్నటువంటి చేపలకు సంబంధించినటువంటి ట్రే బాక్సులు మొత్తం రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల వారందరూ కూడా ప్రజలు వాటిని చేపలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే పెద్ద ఎత్తున కూడా చేపల ట్రైలు రోడ్డు మీద పడటంతో కూడా కొద్దిసేపు కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడ పోలీసులకు చేరుకుని వాటిని ఏదైతే మినీ వ్యాన్ పక్కకు జరిపించడంతో కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. అయితే రెండు మూడు రోజుల క్రితం కూడా చౌటుప్పల్ సమీపంలో ఒక లారీ పోల్తా పడటంతో కూడా అందులో క్యాట్ ఫిష్ కూడా రోడ్డు పక్కన పడిపోయింది. ఈయన అక్కడ పెద్ద ఎత్తున కూడా అందులో ఉన్నటువంటి రోడ్డు పక్కన పడినటువంటి చేపలను కూడా క్యాట్ ఫిష్ కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు ఎత్తుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఈయన పద్దున ఒకేసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే మరొక చేపల వ్యాన్ పోల్తా పడటంతో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు అక్కడికి చేరుకుని వాటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సడన్ గా ఒక వెహికల్ అట్టు రావడంతో బ్రేక్ వేయడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం వాటిని ఆ వ్యాన్ ను కూడా వాటిని మళ్ళీ ట్రైలర్లో బాక్స్ లోకి చేపలు ఎక్కించే ప్రయత్నం చేసి వారిని అక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రామా.